హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం జగదీష్ టెక్ తెలుగు అనే ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేది మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలరు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో డిలీట్ చేసిన ఇమేజెస్ అదేవిధంగా వీడియోస్ని మరి ఏ విధంగా తిరిగి పొందాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక యాప్ ఉండిద్ది ఫ్రెండ్స్, ఆ యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకొని మీరు డిలీట్ చేసిన ఇమేజ్ని అదేవిధంగా వీడియోస్ని తిరిగి పొందవచ్చు ఫ్రెండ్స్. ఆ యాప్ నేమ్ వచ్చేసరికి డిస్క్ డిగ్గర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్లోకి వెళ్ళి డిస్క్ డిగ్గర్ అనే యాప్ను సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. నేను సెర్చ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, డిస్క్ డిగ్గర్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనకి సెర్చ్ చేయంలోనే స్టార్టింగ్లోనే డిస్క్ డిగ్గర్ ఫోటో రికవరీ అని ఈ యాప్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అందుకే అక్కడ అన్ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ బేసిక్ ఫోటో స్కాన్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దీన్ని స్కాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దీనికన్నా ప్రెస్ చేసినట్టయితే మనం ఏదైతే ఫొటోస్ ఇక్కడ రికవర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. రికవర్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి మనం ఏదైతే డిలీట్ చేసామో ఫొటోస్ అదేవిధంగా వీడియోస్ అవన్నీ మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ మనకి ఇందులో కనిపిస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా చూద్దాం ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్ మనకి వచ్చేసాయి. ఇది 100% జెన్యున్ యాప్ ఫ్రెండ్స్. మీరు కనుక 100% నమ్మండి ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది 100% వర్క్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఒకసారి చేశాను ఫ్రెండ్స్ ఇది 100%. సో ఇప్పుడు మనం ఈ విధంగా మళ్ళీ ఎలా మళ్ళీ గ్యాలరీలోకి తీసుకెళ్లాలో ఈ ఫొటోస్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు 3 డాట్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వర్టికల్గా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే మనకి రికవర్ దిస్ ఫైల్, సేవ్ దిస్ ఫైల్ లోకల్లీ ఇలా 4 ఆప్షన్లు కనిపిస్తాయి ఫ్రెండ్స్. డిలీట్ పర్మనెంట్లీ అనేది మళ్ళీ యాప్ని కనుక మనం డిలీట్ చేయాలంటే పర్మనెంట్లీగా ఈ ఇమేజ్ని డిలీట్ పర్మనెంట్లీ అని కొడితే కంప్లీట్గా డిలీట్ అయ్యింది ఫ్రెండ్స్ పర్మనెంట్లీగా. మనకి ఈ యాప్ ఈ ఇమేజ్ని ఇప్పుడు మనం సేవ్ చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. సేవ్ చేయాలి కాబట్టి ఇక్కడ సేవ్ దిస్ ఫైల్ లోకల్లీ ఉందిగా ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్. దీన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసినట్టయితే మనకి మనం ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనం ఎందులో అయితే స్టోరేజ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో స్టోరేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దీన్ని డౌన్లోడ్లో స్టోరేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ అదేవిధంగా ఒకే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. నేను ఓకే చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే చేసినట్టయితే ఇక్కడ మనకి 1 ఫైల్ ఈజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఫ్రెండ్స్. మనకి 1 ఫైల్ అనేది డౌన్లోడ్లో ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నో థ్యాంక్స్ అని కొట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఏదైతే ఇమేజ్ని కానీ వీడియోస్ కానీ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం దేనైనా కానీ మన సేవ్ దిస్ ఫైల్ లోకాలిటీలోకి వెళ్ళి మనం ఎందులో అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను డౌన్లోడ్లో సేవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం దేన్నైతే డౌన్లోడ్ సేవ్ చేసుకోవాలనుకున్నాం ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ.